హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతను వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ VPF గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఈరోజు మనం VPF గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అన్నమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ETFలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సాలరీడ్ పర్సన్ అందరికి కూడా ఆటోమేటిక్గా శాలరీలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ EPF అనేది కట్ అవుతుంది. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో EPFలో మన బేసిక్ ప్లస్ DA దీనిలో 12% కట్ అవుతుంది. అలాగే మన ఎంప్లాయర్ మనకి ఎవరైతే శాలరీ ఇస్తున్నారో వాళ్ళు కూడా 12% మనకి యాడ్ చేసి ఇస్తారు. మన శాలరీ నుంచి 12% ఎంప్లాయర్ ఇచ్చే 12% మనకి PFలోకి వెళ్ళిపోతుంది. ఎంప్లాయర్ ఇచ్చే కాంట్రిబ్యూషన్లో, అంటే మన కంపెనీ ఇచ్చే కాంట్రిబ్యూషన్లో 8.33% ఏమో అది పెన్షన్ స్కీమ్కి వెళ్ళిపోతుంది. మిగిలిన 3.67% ఏమో అది మన PFకి వెళ్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అసలు ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు? మరి ఆల్రెడీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉండగా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడు మీ శాలరీలో ఓన్లీ 12% మీ కాంట్రిబ్యూషన్ అవుతుంది కదా, కానీ మీరు ఇంతకు మించి ఎక్కువగా సేవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనీని ఏ ఫిక్స్డ్ డిపాజిట్లనో, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్నో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది మార్కెట్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సేఫ్టీ ఉంటుందో లేదో అని మీకు భయం వేసినప్పుడు మీరు ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళొచ్చు. అంటే మీకు ఓన్లీ 12% మీ శాలరీలో అది PFకి వెళ్తుంది. 12% కాకుండా 25%, 50%, ఒక్కోసారి 100% కూడా మీరు కేవలం సేవింగ్ చేయాలనుకుంటున్నారు PFలో. అలాంటప్పుడు మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కన్వర్ట్ చేసుకున్నారో మీ శాలరీలో 12% కాకుండా ఎంత అమౌంట్ అయినా మీరు దాన్ని PFకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే, ఒక లిమిట్ 12% లిమిట్ కాకుండా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది అవసరం పడుతుంది. ఓకే, మరి ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కావాలంటే అతను ఎంప్లాయ్ అయి ఉండాలి, అతని శాలరీలో EPF కట్ అవుతూ ఉండాలి. ఇలా ఎవరైతే VPF కట్ అవుతూ ఉంటుందో వాళ్ళు వాళ్ళ HR దగ్గరికి వెళ్ళి, నేను ఎక్కువ సేవ్ చేయాలనుకుంటున్నాను PFలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో PFలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే నా ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్గా కన్వర్ట్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడైతే EPF నుంచి VPF కన్వర్ట్ చేసుకున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా అదే VPFగా కంటిన్యూ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. అలాగే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో సేమ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది అన్నమాట. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ప్రతిది కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ రూల్స్లో ఏం మార్పు ఉండో, కేవలం మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకోవడానికి మాత్రమే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ హెల్ప్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు EPFలో మీ శాలరీ నుంచి 12% కట్ అవుతుంది, అలాగే మీ ఓనర్ కూడా 12% కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. అంటే మన కంపెనీ కూడా 12% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. కానీ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేవరకు మీరు 25% మీ శాలరీ నుంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చుకున్నారు, కానీ మీ ఓనర్ 25% ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, మీ ఓనర్ 12% ఇస్తాడు, కానీ మీ శాలరీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. మీరు 25% శాలరీ కట్ అవ్వాలి ఈ VPFకి అనుకున్నప్పుడు మీ ఓనర్ అంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు టాక్సేషన్ గురించి చూద్దాం. సో మన ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో 1.5 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ, మనం సంవత్సరానికి 1.5 lakh దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సేమ్ అలానే VPFలో కూడా మీకు 80C ప్రకారం 1.5 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ. మీరు VPFలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఒక 2 lakhs 3 lakhs పెట్టుకున్నారనుకోండి, అందులో 1.5 lakh వరకే ట్యాక్స్ ఫ్రీ. మీరు మిగిలిన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, కాంట్రిబ్యూషన్ విషయంలో చెప్తున్నా. అలాగే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో కానీ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో కానీ మనం విత్డ్రా చేసిన అమౌంట్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అలాగే
మనకి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ విపిఎఫ్లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా, ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్క ప్రకారం 8.33 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మనం ఇంట్రెస్ట్ మీద కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లే. ఎగ్జాంపుల్కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అమౌంట్ ఒకటి సేవ్ చేశారు, తర్వాత 3 ఇయర్స్గా తీసేస్తున్నప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చింది కదా ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్టాలి. కానీ ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ మీద మీరు పైసా కూడా ట్యాక్స్ కట్టక్కర్లే, ట్యాక్స్ ఫ్రీ. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, మీరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 5 ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో దాదాపుగా 5 ఇయర్స్ తర్వాత నుంచి మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, లోన్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు విత్డ్రా చేయాలంటే మీకు పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హాస్పిటల్ ఖర్చుల కోసమా, ఫ్లాట్ కొనడానికా, లేకపోతే ఇల్లు రెనోవేషన్కా, ఏ రీజన్స్తో విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఎంత విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ లోపు అయితే మీరు విత్డ్రా చేసే దాని మీద ట్యాక్స్ పడుతుంది, 5 ఇయర్స్ తర్వాత అయితే మీరు విత్డ్రా చేసే మీద ఎలాంటి ట్యాక్స్ పడదు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈపీఎఫ్ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్లో విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కి సేమ్ రూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు మన ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఈ ఐడిని కొత్త కంపెనీలో కూడా ఇవ్వచ్చు, ఆ పిఎఫ్ ఏదో అందులో యాడ్ చేయమని చెప్పొచ్చు. సేమ్ అలానే ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో మీరు ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కి ఏదైతే ఐడి ఉందో మీ కొత్త కంపెనీలో కూడా అదే ఐడి ఇచ్చేసి నా పిఎఫ్ ఇందులోనే పడాలి అని చెప్తే ఆటోమేటిక్గా అందులో ట్రాన్స్ఫర్ అయిపోద్ది. కాబట్టి మళ్ళీ కొత్త ఐడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు జాబ్ రిజైన్ చేశారు, ఒక 2-3 మంత్స్ గ్యాప్ వచ్చింది, ఈపీఎఫ్ని ఎలా విత్డ్రా చేసుకుంటారో విపిఎఫ్ని కూడా అలానే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ పిఎఫ్ కట్టిన వ్యక్తి మరణించాడు, అలాంటప్పుడు ఎవరైతే నామినీ ఉన్నారో, నామినీ కానీ అతని లీగల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఎవరైతే శాలరీలో పిఎఫ్ కట్ అవుతుందో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్, అతన్ని విపిఎఫ్కి అప్లై చేసుకోవచ్చు. మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నేను దీన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నానన్నప్పుడు వాళ్ళు మీకు కన్వర్ట్ చేస్తారు. మీ శాలరీలో జస్ట్ 12% కాకుండా మీరు ఎంతైనా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ మీద ఎలాంటి ట్యాక్స్ పడదు, ఇయర్లీ 1.5 లాక్ వరకు. తర్వాత మీరు విత్డ్రా చేసేటప్పుడు కూడా ఎలాంటి ట్యాక్స్ పడదు. బయట ఇన్వెస్ట్మెంట్లో భయపడుతూ, ఒకవేళ మార్కెట్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు అమౌంట్కి ఏదైనా సేఫ్టీ ఉండదేమో అనుకునే వాళ్ళు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈపీఎఫ్కి ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో, ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుస్తూ ఉంటారు కదా, సో సేమ్ అలానే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి కూడా వర్తిస్తుంది. సో ఇది కేవలం పిఎఫ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఉపయోగపడే ఒక బెనిఫిట్ అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.